Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జయలలిత ఫామ్ హౌస్ బ్రాహ్మణి కొనుగోలు చేశారా? గత కొన్నేళ్లుగా రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వాడకాన్ని పెంచాయి. తాము చేసే మంచి పనులను ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థులపై ఆరోపణలకు కూడా సోషల్ మీడియాను వేదిక చేసుకుంటున్నాయి. తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో అందరికీ చేరువయ్యే అవకాశం ఉండడంతో ఇటీవలి కాలంలో సోషల్ వార్ ఊపందుకుంది. సోషల్ మీడియా ప్రచారంలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలుసుకోవడానికి టైం పడుతుంది. నిజం గడప దాటేలోపే అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందన్న చందంగా అసలు నిజమేంటో తెలిసేలోపే సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారమైన సందర్భాలు బోలెడు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్లో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఓ ఫామ్ హౌస్ ఉంది. దానిని బ్రాహ్మణి 1600 కోట్లు పెట్టి కొనుగోలు చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయమై చర్చ జరుగుతోంది. పెద్దగా డబ్బులు లేకపోయినప్పటికీ 1600 కోట్లు పెట్టి దివంగత సీఎం జయలలిత ఫామ్ హౌస్ కొన్న నిరుపేద నారా బ్రాహ్మణి అంటూ కొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కాగా బ్రాహ్మణిపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని టీడీపీ అంటోంది. ఇదంతా తప్పుడు ప్రచారమని ఫ్యాక్ట్ చెక్ టీడీపీ అనే ట్విట్టర్ అకౌంట్ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ను టీడీపీ అధికారిక ఖాతా ద్వారా రీట్వీట్ చేశారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. జయలలితకు హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ దగ్గరలో ఓ పెద్ద ఫామ్ హౌస్ ఉందట. 25 ఎకరాల వరకు ఉండే ఆ ఫామ్ హౌస్కు జేజే గార్డెన్ అనే పేరు ఉందట. కానీ ఇటీవల ఆ పేరు మారిపోయిందని చెబుతున్నారు. మరో కంపెనీకి చెందిన ఆస్తిగా ఆ ఫామ్ హౌస్ దగ్గర ఓ బోర్డును ఏర్పాటు చేశారట. అందుకే ఇప్పుడు చర్చ జరుగుతోంది అంటున్నారు. ఆ కంపెనీ ప్రతినిధులు బ్రాహ్మణికి తెలిసిన వారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. అందుకే ఆమెను టార్గెట్ చేశారని చెబుతున్నారు. అయితే నారా బ్రాహ్మణి పేరు తెరపైకి రావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లో ఉన్న జయలలిత ఫామ్ హౌస్ను నిజంగానే ఎవరైనా కొనుగోలు చేశారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ కొనుగోలు చేస్తే ఎవరు దక్కించుకున్నారు? మొత్తంగా ఈ ఫామ్ హౌస్ కొనుగోలు రగడపై పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది.